హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసకి ఈరోజు మన ఛానల్లో శనగలతో గుడాలు ఎలా చేయాలో చూద్దాము అదే గుగ్గిళ్ళు అంటారు కదా అదే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ఎంతో హెల్దీ కూడా చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట ఇది అండ్ చాలా తక్కువ ఆయిల్ జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ ఉంటే చాలండి చేసుకోవచ్చు హెల్దీ అంటున్నానని టేస్టీగా ఉండదు అనుకుంటున్నారేమో ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి ఇది చేయడం కోసం ముందుగా శనగలను నానబెట్టుకోవాలండి నేను నైటే నానబెట్టాను లేదు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కనీసం ఒక ఐదు ఆరు గంటలు నానితే బాగుంటుందండి శనగలే కాదు హోల్ గ్రెయిన్ ఏదైనా అంటే పెసర్లు బబ్బర్లు దేంతో అయినా ఏ రెసిపీ చేసుకున్నా ముందుగా నానబెట్టుకుంటే గ్యాస్ రాదు అంటే కొందరికి ఇలాంటివి తింటే పప్పు దినుసులు తింటే గ్యాస్ వస్తుంది అంటారు కదా అలా రాకుండా ఉండాలంటే అవి ముందే నానబెట్టుకోవాలండి అప్పుడు గ్యాస్ రాదు ఇలా ఐదారు గంటల పాటు నానిన శనగలను కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి మరీ చితికిపోయేలా అంటే శనగలు చితికిపోయేలా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం అంటే ఇలా ప్రెస్ చేస్తే మొత్తం నలిగేలా అలా ఉండేలా ఉడికించుకోవాలి నేను ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది అంటే మరీ చితికిపోలేదు శనగలు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త చిటపటమన్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలను నిలువుగా కట్ చేసినవి వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చీలు వేసుకోవచ్చు ఇవి కాస్త వేగాక పచ్చిమిర్చి ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలను మరీ మెత్తగా కాదండి జస్ట్ అలా ఒకసారి దంచి వేయాలి అంటే క్రష్ చేసుకున్నట్టుగా చేసి వేసుకోవాలి వెల్లుల్లితో దీంట్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కాస్త వేగాక రెండు ఎండుమిర్చీలను కూడా దంచి వేసుకోవాలి ఈ రెసిపీలో కారం అంతా పచ్చిమిర్చి ఎండుమిర్చి నుండే వస్తుందండి ఎండుకారం వాడము ఎండుకారం వాడితే బాగుండదు కాబట్టి మీకు కారం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగాక ఇందులో కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి అది ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేసి కలిపాక ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి ఉల్లిపాయ వేసి కలిపాక ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది కదా అందుకనే ఈ టైంలో వేస్తున్నాను అండ్ ఉప్పు ఈ పోపులో వేయడం వల్ల మనకి శనగలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుంటాయండి ఉప్పు వేసి కలిపాక ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అంటే మరీ ఎర్రగా ఏం వేగాల్సిన అవసరం లేదు కొంచెం చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి శనగలు వేసి బాగా కలపాలండి ఇన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగలకు పట్టేలా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి శనగలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉప్పు కారం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా శనగలకి బాగా పట్టుకుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి శనగలు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు వేసింది సరిపోకపోతే నేను శనగలు ఉడికేటప్పుడు ఏం ఉప్పు వేయలేదు మొత్తం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇప్పుడు వేసాను అంతే ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఫైనల్గా దీంట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ శనగల గుడాలు రెడీ అవుతాయి కావాలంటే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా చాలా బాగుంటుంది అంతేకాదండి పెరుగన్నంలోకి ఇది సైడ్ డిష్లా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పెరుగన్నంకి కాంబినేషన్లో మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి శనగల గుడాలు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్